ఎక్కడైనా హాట్గా ఉన్న సర్ఫేస్ మీద వేడిగా ఉన్న ఒక ప్రదేశం మీద పడితే అది ఆవిరైపోతుంది అదే వర్షపు చుక్క ఒక తామర ఆకు మీద పడితే ఒక చిన్న ముత్యంలాగా కనిపిస్తుంది అదే వర్షపు చుక్క వెళ్ళి ఒక ఆలి చిప్పలో గనక పడితే అది ముత్యంలాగా మారుతుంది అని స్వామి వివేకానందుల వారు చెప్పారన్నమాట అంటే మనం ఎక్కడ పడుతున్నామన్నది చాలా ముఖ్యం అన్నమాట మనం ఎక్కడ వెళ్ళి పడుతున్నాం ఎవరి సాన్నిధ్యంలో మనం ఉంటున్నాము అని మన గనుక ఆలోచిస్తే మన యొక్క విలువ పెరుగుతుందనమాట అందువల్ల మీ విలువను పెంచుకోండి యాడ్ వాల్యూ టు యువర్ లైఫ్ ఎవ్రీడే ప్రతిరోజు మీ యొక్క విలువలను పెంచుకుంటూ మనం వెళితే ఒక రోజు గనుక మన సెల్ఫీ తీసుకుంటే ఆ సెల్ఫీలో మన చిత్రం స్వామి వివేకానందుల వారిలాగా కనిపించాలన్నమాట ఆ సెల్ఫీలో మీ చిత్రం ఏపీజే అబ్దుల్ కలాం లాగారా కనిపించాలన్నమాట అటువంటి వాల్యూ అడిషన్ ఏదైతే మనం విలువలు పెంచుకోవాలో అటువంటి విలువలను గనక మనం తీసుకువెళుతూ మన విలువలను పెంచుకుంటే మనతో పాటు మన కుటుంబం మన సమాజం మన దేశం విలువ కూడా పెరుగుతుంది అందువల్ల మీకు నేను చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే ఎప్పుడు ఈ సత్సంగంలో నడపండి సత్సంగం అంటే మంచి వ్యక్తుల కలయికను సత్సంగం అంటాం మనం మహానుభావుడు మునికి ఒకసారి అనుమానం వచ్చిందట సత్సంగం వల్ల ఏం ప్రయోజనం ఉంటుంది అని చాలామందిలో డౌట్ అందువల్ల ఆయన భగవంతుడికి వెళ్ళి ఆయన అడుగుతాడు స్వామి సత్సంగం వల్ల ఏం మనకు ఇది ఉంటుంది ప్రయోజనం ఉంటుందంటే అప్పుడు భగవంతుడు ఏం చెప్తారంటే ఆయనకి ఈ విషయం నేను చెప్పాల్సిన అవసరం లేదు అక్కడ ఒక చిన్న పురుగు ఉంది ఆ పురుగును వెళ్ళి అడుగు అంటాడట అప్పుడు నారదుడు వెళ్ళి ఆ పురుగును వెళ్ళి ప్రశ్నిస్తాడు సత్సంగం వల్ల అంటే ఏంటి దానివల్ల ఉపయోగాలు ఏంటి అని అడిగితే ఆ పురుగు నారదుడి వైపు చూసి అది వెంటనే మరణిస్తుంది నారదుడికి అవ్వదు మళ్ళా భగవంతుడి దగ్గరికి పరిగెత్తుతాడు వెళ్ళి స్వామి సత్సంగం అంటే ఏంటి అని మీరు నన్ను ఆ పురుగు దగ్గరికి పంపించారు కానీ నేను వెళ్ళి మాట్లాడగానే ఆ పురుగు చనిపోయింది అంటే ఇప్పుడు వెళ్ళి ఆ పావురాన్ని వెళ్ళు అడుగు అంటాడు ఆయన అప్పుడు నారదుడు వెళ్ళి మళ్ళీ ఆ పావురాన్ని అడుగుతాడు సత్సంగం ఏంటి దానివల్ల ప్రయోజనం ఏంటి అని అప్పుడు ఆ పావురం నారదుడి వైపు చూసి మళ్ళా అది చనిపోతుంది అప్పుడు నారదుడికి భయం పుడుతుంది నేను సత్సంగం అనగానే ప్రతి వ్యక్తి చనిపోతున్నాడు అని మళ్ళా భగవంతుడి దగ్గరికి పరిగెత్తుతాడు పరిగెత్తితే అప్పుడు భగవంతుడు అంటాడు ఇప్పుడే పుట్టిన ఆ లేగదూడ ఉంది ఆ లేగదూడను వెళ్ళి అడుగు సత్సంగం అంటే ఏంటో అంటాడు మళ్ళా భయపడుతూ భయపడుతూ ఆ లేగదూడ దగ్గరికి వెళ్ళి అడిగితే ఆ లేగదూడ కూడా అలా చూసి అది కూడా ప్రాణాలు వదిలేస్తుంది అప్పుడు నారదుడు నిర్ణయించుకుంటాడు ఇంకా సత్సంగం గురించి నేను ఎక్కడికి వెళ్ళను అందుకంటే నేను ఎవరితో అడుగుతుంటే వాళ్ళంతా చనిపోతున్నారు అని చెప్పేసి చివరిగా ఒక్కసారి భగవంతుడిని అడుగుదామని మళ్ళీ భగవంతుడి దగ్గరికి ధైర్యంతో వెళతాడు అప్పుడు నారదుడికి చెప్తారనమాట చివరి సారిగా ఆ రాజకుమారుడు ఉన్నాడు ఆ రాజ్యంలో ఆ అబ్బాయిని వెళ్ళి అడుగు అంటాడు అప్పుడు నారదుడికి ఇంకా భయం పుట్టిందనమాట ఇంతవరకు ఆ చిన్న పురుగు తర్వాత పావురం తర్వాత లేగదుడా చనిపోయి ఇప్పుడు వెళ్ళి ఈ మనిషిని అడిగితే ఈ మనిషికి ఏమవుతుందో అని చెప్పి ఎంతో భయపడుతూ వెళ్ళి ఆ పిల్లవాడి పక్కన కూర్చొని చెవిలో నెమ్మదిగా అడిగాడు సత్సంగం అంటే ఏంటి దానివల్ల ఉపయోగాలు ఏంటి అని అలా ప్రశ్నిస్తూ ప్రశ్నిస్తూ ఎంతో అనుమానాస్పదంగా ప్రశ్నిస్తున్నాను అప్పుడు ఆ పిల్లవాడు చూసి నవ్వుతాడు నారద మహర్షుల వారు నన్ను గుర్తుపట్టలేదా నేనే ఆ పురుగుని మీరు వచ్చి నాతో మాట్లాడడం వల్ల నేను వచ్చే జన్మలో పావురంగా పుట్టాను మళ్ళా మీరు వచ్చి కలిశారు మన ఇద్దరి సత్సంగం వల్ల నేను లేగదుడగా పుట్టాను మళ్ళా మీరు వచ్చి నాతో మాట్లాడారు ఆ సత్సంగం వల్ల ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లోని అతి ఉత్తమమైన జన్మ మానవ జన్మ నాకు ఈ జన్మలో ప్రసాదమైంది అందువల్ల మీ మన ఇద్దరి మధ్య జరిగిన సత్సంగం వల్ల నేను ఒక అద్భుతమైన మానవ జన్మను తీసుకోగలిగాను అదే సత్సంగం యొక్క ముఖ్యధనం కాబట్టి దీంట్లో చెప్తున్న తాత్పర్యం ఏంటంటే మనమందరం కూడా మానవ జన్మ ఎత్తాం అంటే గొప్ప సత్సంగాల ఫలితం వల్ల మనం ఈ మానవ జన్మ ఎత్తున్నాం మరి ఈ ఎత్తిన మానవ జన్మను సార్థకత చేసుకోవడం చాలా ముఖ్యం సార్థకం చేసుకోవడం చాలా ముఖ్యం కాబట్టి ప్రతి ఒక్కరూ కనుక ఎత్తిన మానవ జన్మను సార్థకం చేసుకునే దిశలో కనుక ప్రతి ఒక్కరూ కృషి చేయడం మొదలు చూడండి ఏ విధంగా దేశం మారిపోతుందో దానికోసం ప్రతి ఒక్కరూ కష్టపడడం అవసరం ఎలా జీవించామన్నది చాలా ముఖ్యం మనకు ఎక్కడ పుట్టామన్నది ముఖ్యం కాదు అందుకనే ఎప్పుడు కలువలు తామరల ఉదాహరణ ఇస్తుంటాను నేను మీరు ఎప్పుడైనా చూడండి కలువ పూలు తామర పూలు ఎక్కడ దొరుకుతాయి అంటే మీకు బురదలో దొరుకుతాయి ఆ కలువలు తామరలు బురదలో పుట్టిన తర్వాత నెమ్మదిగా పైకి ఎదుగుతూ ఉంటే చంద్రుడు సూర్యుడు ఆ కలువలు తామరల కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఎప్పుడు బయటికి వస్తాయా అని ఆ కలువలు తామరలు బయటికి రాగానే చంద్రుడి కాంతి సూర్యకాంతిని తీసుకొని అద్భుతమైన పుష్పాలుగా అవి వెలుగొందుతాయి మీరు ఎప్పుడైనా చూడండి ఈ ఫ్లవర్స్లో ఎక్కడా మీకు కలువలు తామరలు కనిపించవు మాకు వేసిన దండల్లో కూడా కలువలు తామరలు కనపడవు ఎప్పుడైనా దేవాలయానికి వెళ్ళండి అక్కడ మీకు కలువలు తామరలు దర్శనమిస్తాయి పుట్టింది ఎక్కడ బురదలో చేరిందెక్కడ భగవంతుని సన్నిధానంలో అన్నమాట అందువల్ల మనం ఎక్కడ పుట్టామన్నది ముఖ్యం కాదు ఎలా పెరిగి ఎక్కడ చేరామన్నది ముఖ్యం కాబట్టి మీరందరూ కూడా అదే ఆలోచించాలి మీరు ఎక్కడైనా పుట్టచ్చు మీరు ఒక చిన్న గ్రామంలో పుట్టచ్చు ఒక పేద కుటుంబంలో పుట్టచ్చు కానీ మనం ఎక్కడ పుట్టామన్నది ముఖ్యం కాదు ఏ విధంగా పెరిగి ఎక్కడ చేరామన్నది ముఖ్యం